నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైట్స్ టీవీ. భారతీయ సంతతికి చెందిన కెప్టెన్ సునీత విలియమ్స్ మరోసారి అంతరిక్షంలోకి వెళ్లనున్నారు. కెనడీ స్పేస్ సెంటర్ నుంచి బోయింగ్ స్టార్ లైనర్లో భారతీయ కాలమానం ప్రకారం 2024 మే 7 ఉదయం 8:04 ఆమె ప్రయాణం మొదలవుతుంది. ఒక్కసారి అంతర్జాతీయ స్పేస్ సెంటర్కు చేరుకోగానే మళ్లీ నా ఇంటికి వెళ్తున్న భావన కలుగుతుందని ఆమె అన్నారు. ఆమె విజయ యాత్రలపై ఒక లుక్ వేద్దాం. సునీత అంతరిక్షంలో విజయవంతంగా ప్రయాణించి తిరిగి వచ్చిన మొట్టమొదటి మహిళా వ్యోమగామిగా చరిత్ర సృష్టించారు. ఇప్పటికే ఆమె 2006, 2012 అంతరిక్షంలో ప్రయాణించి 322 రోజులు గడిపారు. 50 గంటల 40 నిమిషాలు స్పేస్ వాక్ చేశారు. సునీత విలియం తండ్రి గుజరాత్లో పుట్టారు. ఆపై చదువుల నిమిత్తం అమెరికా వెళ్లి అక్కడే స్థిరపడ్డారు. ఆమె తల్లి స్లోవేకియా దేశానికి చెందినవారు. సునీత వ్యోమగాములకు సారథ్యం వహిస్తారని నాసా తెలిపింది. 1998లో ఆమె వ్యోమగామిగా ఎన్నికైంది. 2015లో ఆమె పదవి విరమణ చేశారు. ప్రస్తుతం ఆమె నాసా కమర్షియల్ క్రూ ప్రోగ్రాంలో పాలు పంచుకుంటున్నారు. ఎలన్ మాస్క్ ఆధ్వర్యంలోని స్పేస్ ఎక్స్ ద్వారా ఆమె అంతరిక్షంలోకి వెళుతున్నారు. ఈ సంస్థ 2020 అంతరిక్ష కార్యక్రమాలను చేపట్టింది. గతంలో ఆమె లార్డ్ గణేష్ విగ్రహాన్ని అంతరిక్షంలోకి తీసుకెళ్లారు. గణేష్ ఇష్టదైవంగా, విజయాన్నిచ్చే దేవుడిగా ఆమె నమ్ముతారు. అలాగే ఆమె భగవద్గీతను కూడా వెంట తీసుకెళ్లారు. బెంగళూరు ఇస్రో హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ సెంటర్ అధిపతి గగన్ యాన్ సైంటిస్ట్ డాక్టర్ ఎం మోహన్ మాట్లాడుతూ, సునీత విలియం మరో మిషన్లో అంతరిక్షంలోకి వెళ్లడం మనందరికీ గర్వకారణమన్నారు. అంతా అనుకున్నట్లు సాగితే ఆమె స్పేస్ నుంచి విద్యార్థులతో మాట్లాడతారు. లార్డ్ గణేష్ తనతో ఉన్నంత వరకు తనకంతా మంచే జరుగుతుందని చెప్పే సునీత విలియమ్స్ కు ఆల్ ద బెస్ట్ చెప్దాం.